వెనుకొండ నియోజకవర్గంలోని వెనుకొండ మండలం కొవ్వుకొండ తండా సమీపంలోని చెరువులో తండా గ్రామం నుంచి తెలుగుదేశం పార్టీకి చెందిన 25 కుటుంబాలు, శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి చేరటం జరిగింది. పార్టీలో చేరిన వారికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వైఎస్ఆర్ ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమం, అభివృద్ధి అన్ని విధాల గ్రామాల్లో, గ్రామ పరిపాలనా కేంద్రాలు, గ్రామ రైతు భరోసా కేంద్రాలు, మరి హాస్పిటల్స్, గోడౌన్స్, అదే మాదిరిగా రోడ్లు, అవన్నీ కూడా మంచి స్థాయిలో అభివృద్ధి జరుగుతున్న కార్యక్రమంలో భాగంగా ప్రతి గ్రామంలో స్కూళ్ళు నాడు నేడు కార్యక్రమంలో భాగంగా ఈ అభివృద్ధులను చూసి ఇవాళ తండవాసులు, ఉప్పుకొండ తండవాసులందరూ కూడా ఎక్కడో ఆ రోడ్డు పక్కన, అక్కడెక్కడో ఆ చెరువు పక్కన ఉంటున్నటువంటి తండవాసులందరూ మాకు కూడా మా అకౌంట్లో కూడా డబ్బులు వచ్చినాయి, మారుమూల ఉన్న మాకు కూడా అకౌంట్లు ఓపెన్ చేసి డబ్బులు ఇచ్చారు, అన్ని విధాల ప్రభుత్వ సంక్షేమం మాకు అందుతుంది అనే ఒక ఉద్దేశంతో ఈరోజు మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మన ఆ ఊరు సర్పంచ్ గారు, మరి వాళ్ళ ఆధ్వర్యంలో, అదే వీరాంజనేయులు గారి ఆధ్వర్యంలో, మరి మండల ప్రెసిడెంట్ గారి ఆధ్వర్యంలో, ఇక్కడ మన నాయకులందరి సమక్షంలో వాళ్ళు తెలుగుదేశం పార్టీ ఎన్ని రోజులు చూసినా బానిసలుగా చూసారే కానీ మా బాధలు కానీ, మా యొక్క అవసరాలు కానీ, మా సమస్యలు కానీ ఏనాడు పట్టించుకోనటువంటి ఆనాటి ప్రభుత్వం, ఈనాడు పేదవాళ్ళే మా అందరూ మా పార్టీగా, మా కుటుంబ సభ్యులుగా భావిస్తున్నారనేది, పేదవాళ్ళు అనేది వీళ్ళతోటి మరి ఇదే నిదర్శనం. గతంలో మీ కలిగి ఉన్నారు, మీరు ఏం చేశారు, వాళ్ళ సమస్యలు ఎక్కడ పట్టించుకున్నారు, అవన్నీ పట్టించుకోలేదు. కాబట్టి ఈరోజు ఈ ప్రభుత్వానికి ఆదరణ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ చిన్న చిన్న బడుగు బలహీన వర్గాల వారందరూ కూడా ఈ పార్టీకి మద్దతు తెలియపరుస్తున్నారంటే ఇంతకంటే సంతోషం ఏం కావాలి. మీరు మీ విధానాలు, మీ ప్రచారాలు, తెలుగుదేశం వారి ప్రచారాలు ఇవన్నీ కూడా తిప్పి కొట్టేదానికి ఈ పేదవాళ్ళ పార్టీ, పేదవాళ్ళ అందరి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, పేదవాళ్ళ సొంతం వైఎస్ఆర్ ప్రభుత్వం, పేదవాళ్ళే ఈ పార్టీకి అండ, మేమంతా మీకు అండగా ఉంటాం అని చెప్తున్నటువంటి వారందరూ ఈరోజు ఈ పార్టీలో మరి కొప్పకొండ తండ పూర్తి స్థాయిలో వాళ్ళందరూ మరి ఈరోజు ఈ పార్టీలో జాయిన్ అయినందుకు వాళ్ళందరికీ స్వాగతం, సుస్వాగతం.